ఆసియా ఖండం మొత్తం మీదన శ్రీలంక ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. అది అమెరికా జట్టులో చేరటం. ఏదైతే హౌతీ తీవ్రవాదులు ప్రపంచ దేశాలకు వెళ్తున్నటువంటి వాణిజ్య నౌకల మీద దాడులు చేస్తూ ఆహార సరఫరాని ఆపేయటం, సరుకు రవాణాని ఆపేయడం, అలా చేసేటువంటి వాళ్ళని దెబ్బతీయడం, తద్వారా ప్రపంచ వ్యాపార వాణిజ్యాన్ని కంట్రోల్ చేస్తే ప్రపంచమంతా దారికొచ్చి వాళ్ళ డిమాండ్ మేరకు ఇజ్రాయెల్ మీద ఒత్తిడి తెచ్చి ఇజ్రాయెల్ని హమాస్ మీద దాడి చేయకుండా ఆపించాలన్న కుట్ర ఏదైతే పనుతున్నారో దీనికి వ్యతిరేకంగా అమెరికా ఏర్పాటు చేసినటువంటి టాస్క్ ఫోర్స్, 10 దేశాలతో కూడినటువంటి టాస్క్ ఫోర్స్లో భారత్ని రమ్మంటే భారత్ రాలేదు. కాబట్టి భారత్ తరపున 3 యుద్ధ నౌకలు అయితే వెళ్తూ మన వాణిజ్య నౌకల్ని మనకి సేఫ్గా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. అమెరికాకు తోడు నిలబడడానికి ఆసియా ఖండంలో అటు చైనా సిద్ధంగా లేదు, బంగ్లాదేశ్ సిద్ధంగా లేదు, పాకిస్తాన్ సిద్ధంగా లేదు. కానీ ఇప్పుడు శ్రీలంక తాజాగా తను ఆ కూటమిలో చేరడానికి సిద్ధపడింది, హౌతీ తీవ్రవాదులతో గొడవలకి సిద్ధపడింది.